ఫస్ట్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ప్లీజ్ గైస్ ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. గైస్ ఫిషింగ్ చేయాలంటే మనకి చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి. గ్యాలాలు పెట్టండి, ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. ఎందుకంటే మనం ఒకసారి గ్యాలం వేసిన తర్వాత ఎప్పుడుకో కానీ చేపలు పడవు, సో చాలా ఓపిక్గా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇంతకుముందు చాలా విధాలుగా చేపలు పట్టడాన్ని మీకు చూపించాను, ఇప్పుడు మరో కొత్తగా చూసారు కదండి ఈ రింగ్తో చేపలు పట్టడం మీకు చూపిస్తాను. ఈ చుట్టూ గ్యాలలు వస్తాయండి, అవి ఎలా కట్టాలో కూడా చూపిస్తాను. చూద్దండి ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను ఈ యొక్క 10 గ్యాలలు కడుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఈ చుట్టూ నేను ఒక తాడు అయితే కట్టాను, దానికి చూడండి ముళ్ళు, గ్యాలాలు పెట్టాను, ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే అన్న ఏం చేస్తున్నాడంటే వెదురు బొంగుని రౌండ్గా చుట్టాడు. రౌండ్గా చుట్టి ఆ వెదురు బొంగుకి 10 గ్యాలాలు అయితే పెట్టడం జరిగింది. 10 హుక్స్ అయితే పెట్టాడు. సో ఒక్కొక్క హుక్కి ఎర్రలు అయితే పెట్టాడు. సో ఒకేసారి 10. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉచ్చేలా పెట్టాలో సార్ నేను చూపిస్తాను చూద్దాం. అదే విధంగా మీరు చూసినట్లయితే మధ్యలో ఒక రెడ్ బెలూన్ అయితే పెట్టాడు. ఏంటంటే చేపలు చూసి ఆ రెడ్ బెలూన్ కి అట్రాక్ట్ అవుతాయేమో అని చిన్న వింత ప్రయోగం. సో చూసారు కదా ఈ బెలూన్ అయితే ఉండడం వల్ల అది అలా వదిలేసాను సార్, అది తేలి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే మరి లోపలికి వెళ్దాం, వచ్చేది చూద్దాం ఎంతవరకు పడుతుందో, చేప పడుతుందో పడదో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒక గ్యాలం వేస్తే ఒక చేప మాత్రమే పడడం మనం చాలాసార్లు చూసాం. ఒకేసారి 10 చేపలు పట్టడం నేను ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా వేటాడితే ఒకేసారి 10 చేపలైనా పట్టుకోవచ్చు, 15 చేపలైనా పట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ చేపలు పట్టాలంటే కొద్ది రింగ్ పెద్ద తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషం ఉంది. ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్.